하고 있는 건 아니고. So I'm trying to connect Pranavi. It's taking time. Pranavi, no live lo unna ante, just if you can get the invitation, just check once. We're not able to connect with her. I'm adding you. Yeah, I think connect tau tau. Decline. Approve. Let's check. ఇప్పుడు చూడమ్మా. ఆ ఓకే ఫైన్. వినిపిస్తుందా? ఆ వినిపిస్తుంది. ముహూర్తం బాగాలేదండి ఇవాళ. హా ముహూర్తం బాగోకపోవటం కాదు కానీ ఎలా ఇవాళ ముహూర్తం బాగోదు ఇవాళ గురు పౌర్ణమి. అవును. హాయ్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? అన్ని చూస్తాను నేను నీది యూట్యూబ్ ఛానల్ చూస్తాను నీది టిక్ టాక్ ఇంత ముందు నాకు అసలు నీ టిక్ టాక్ లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే పిచ్చెక్కిపోయేది ఏంటి ఇలా చేస్తుంది ఎలా చేస్తుంది నాకు అర్థమయ్యేది కాదు అండ్ ప్రణవి నా గురించి నాకు చెప్పాలని నేను 13 ఇయర్స్ గా తెలుసు ప్రణవికి ఇవాళ రేపు కాదు ప్రణవికి అవునా సరే 14 ఇయర్స్ గా తెలుసు నువ్వు హోస్ట్ గా యాంకర్ గా స్టార్ట్ చేసావు కదా యాంకర్ చేసావు నేను కెరీర్ స్టార్ట్ చేసింది యాక్చువల్ గా యాంకర్ గాని ఫస్ట్ దూరదర్శన్ లో స్టార్ట్ చేసి తర్వాత ఫ్రీలాన్సింగ్ సిటీ కేబుల్ అలా చేసేదాన్ని బట్ తర్వాత 2005 లో చాలా సీరియస్ గా స్టార్ట్ ఇంకా ఆ తర్వాత మీ ద్వారా అంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే మహేష్ మీకు నాకు కామన్ ఫ్రెండ్ ఉన్నాడు కదా సో మహేష్ మీ నెంబర్ ఇచ్చి ఆడిషన్ కి పంపించాడు నాకు అసలు కాన్ఫిడెన్స్ లేకుండా నేనేంటి ఆర్జేగా నేను చెయ్యలేను అంటే లేదు లేదు నువ్వు మాట్లాడగలవు డెఫినెట్ గా వెళ్ళు అని చెప్పి పంపించాడు ఫస్ట్ నేను బిగ్ లో నేను మిమ్మల్నే కలిసాను రావడం నేను మిమ్మల్నే కలిసాను కలిసిన తర్వాత ఆడిషన్ తీసుకున్నారు మీరు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు జ్యోతి గారు మీ మీ చేతి వాట అంటే మీ మీ గుడ్ గోల్డెన్ హ్యాండ్ అని చెప్పొచ్చు థాంక్యూ గోల్డెన్ హ్యాండ్ నాది కాదు నీవు ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ నీది నాకు నిన్ను చూడంగాల ఆ బబ్లీనెస్ ఆ స్పార్క్నెస్ చూసి నేను షాక్ అయిపోయింది ఇలా కూడా ఉంటారా అంటే నేను చాలా మందిని ఆడిషన్స్ చేశాను ఇంత ముందు కానీ ఇంత బబ్లీనెస్ ఇంత ఇంత అంటే నాలెడ్జ్ బాగా ఉండే చాలా అంటే ఏదో ఒక చెయ్యాలా ఏదో ఒక చెయ్యాలా అండ్ ఒకటి నాకు ప్రణవి నచ్చింది ఏంటంటే ప్రణవి అప్పుడు ఒక షో చేసేది షో పేరు నాకు గుర్తులేదు ఇట్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్ సో నాకు షో పేరు గుర్తులేదు బట్ రోజు బయటికి వెళ్ళి షో లైవ్ ఇవ్వాలి అండ్ ఇమాజిన్ కరెక్ట్ ఆ షో రోజు లైవ్ ఇవ్వాల్సి వచ్చేది రోజు బయటికి పంపించాల్సి వచ్చేది ఒక రోజు కూడా అమ్మాయి విసుక్కునేది కాదు ఇరిటేట్ అయ్యేది కాదు ఆ అమ్మాయి షో ఒకవేళ తను లీవ్కి వెళ్ళాలన్నా కానీ ఆ ముందు రోజే తను మొత్తం కూడా రికార్డ్ చేసి అలా ఏ జాక్స్ చేయరు ఈ జోక్ కాదు నేను అందరు జాక్స్ దగ్గర నేను చెప్పేదాన్ని ప్రణవిలాగా రాదు అండ్ షీ యూజ్ టు అంటే మొత్తం రికార్డ్ చేసేసి వెళ్ళిపోయేది ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి బర్డెన్ అనేది తన షోలో ఇచ్చేదే కాదు దట్స్ ద థింగ్ ఐ లైక్ అబౌట్ హర్ దాని తర్వాత ప్రణవి ఇక్కడ నుంచి సడన్ గా పీక్ లో ఉన్నప్పుడు మానేసింది బిగ్ ఎఫ్ఎం ఎందుకు మానేసిందో నాకు తెలియదు బట్ షీ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్ ఇన్ హర్ లైఫ్ సో వీ ఆల్ థాట్ ఓకే ఫైన్ ఎస్ ఎవ్రీబడీ నీడ్స్ దట్ టైం ఆ పీక్ లో వెళ్ళినప్పుడు బాగానే సెటిల్ అవ్వాలి అని తను డిసైడ్ చేసుకుంది వి ఆల్ అగ్రీడ్ విత్ ఇట్ బిగ్ ఎఫ్ఎం వాస్ వెరీ అంటే ఇలాంటి టాలెంట్ ను లూజ్ చేయడానికి వి వర్ ఆల్ లైక్ మాకు ఇష్టం లేదు బట్ అట్ దట్ పర్టికులర్ టైమ్ షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ షీ లెఫ్ట్ అండ్ కొన్ని రోజుల వరకు ఐ డెంట్ సీ ఎనీథింగ్ అబౌట్ ప్రణవి దెన్ సడన్లీ ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్
she was transformed completely. Then a YouTube channel start chesindi and it's wonderful. Tell me something about it, Pranavi. Elaga adha nee career graph cheppu naaku, nee journey cheppu total ga. యా యాక్చువల్గా దూరదర్శన్ సిటీ కేబుల్ ఇవంతా కొంచెం ప్యాషన్ వల్లే స్టార్ట్ చేశాను. సీరియస్గా అనుకోలేదు, కెరీర్ అదే అంటే ప్రొఫెషన్గా తీసుకుందామని ఏ రోజు అనుకోలేదు. బికాస్ పేరెంట్స్కి ఇష్టం లేదు మీడియా, ఇది అంతా డాన్స్ మ్యూజిక్ ఇవేవి అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు. తర్వాత ఈటీవీలో మాత్రం చాలా సీరియస్గానే జాయిన్ అయ్యాను. ఈటీవీలో జాయిన్ అయిన తర్వాత నా ఫ్రెండ్ మహేష్ ఇలా ఆడిషన్స్ అవుతున్నాయి, నువ్వు బెల్ట్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావని తను పంపించిన ఫస్ట్ నేను యాక్చువల్గా ఈ రోజు నేను ఏదైతే ఉన్నానో ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ అంటాను. ఎందుకంటే తను ఆ రోజు అలా ఆడిషన్కి పంపించకపోతే నేను లైఫ్లో చాలా మందిని చాలా విషయాలు మిస్ అయ్యేదాన్ని. ఐ థింక్ హోమ్ మేకర్గానే ఉండిపోయేదాన్ని. సో మహేష్ నువ్వు లైఫ్ చూస్తుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు జ్యోతి శ్రీనివాస్ గారి నెంబర్ ఇచ్చి జ్యోతి శ్రీనివాస్ గారి దగ్గరికి పంపించింది మహేష్. ఆ తర్వాత బిగ్లో జాయిన్ అయ్యాను. బిగ్లో నిజంగానే కెరీర్ చాలా బాగుండింది, మంచి ఆర్జేగానే పేరు తెచ్చుకుంటున్న టైము. నేను వేరే స్టేషన్కి వేరే రేడియో స్టేషన్కి వెళ్ళడం, మళ్ళీ ఎన్టీవీలో కూడా వర్క్ చేయడం, జీ తెలుగులో ఫ్రీలాన్స్ షోస్ చేయడం, అలా బాగానే ఉండింది. కెరీర్ ఫీల్డ్లో ఉన్న టైంలోనే యుఎస్కి వచ్చేసాను బికాస్ ఫ్యామిలీ ప్లాన్ చేయాలని, తర్వాత నెక్స్ట్ కిడ్ ప్లాన్ చేయాలని. సో అందుకు యుఎస్కి వచ్చేసాను. యుఎస్కి వచ్చిన తర్వాత ఐ టుక్ అ బ్రేక్ అండి. ఇక్కడ ఎఫ్ఎం రేడియోలో వర్క్ చేస్తూ ఉన్నాను, 12 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. బట్ ఐ టుక్ అ బ్రేక్ మీడియా అంటే లైక్ విజువల్గా కనిపించడానికి నేను బ్రేక్ తీసుకున్నాను. ఖచ్చితంగా మా చిన్నపాప పుట్టిన తర్వాత దానికోసమని బ్రేక్ తీసుకున్నాను. బట్ 2018 మళ్ళీ ఎందుకో తెలియదు, మళ్ళీ అంటే ఒకటండి, ఈ ఆర్ట్ మీద పిచ్చిన వాళ్ళు, కళల మీద పిచ్చిన వాళ్ళు ఎక్కడున్నా అది తగ్గదండి. అది మాత్రం నా విషయంలో పర్ఫెక్ట్ తక్కువ అయింది. యుఎస్లో ఉన్నా నాకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పి మళ్ళీ నేను 2018 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాను కొంచెం యాక్టివ్ లైఫ్. అంటే లైక్ మళ్ళీ సీరియస్గా ఆర్జేయం చేయడం, ఇప్పుడు ఎస్ఎం రేడియోలో, తర్వాత ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఏవో ప్రోగ్రామ్స్ చూద్దాం అనుకోవడం, రైటప్ స్టార్ట్ చేస్తాను. అంటే లైక్ పోయిటరీ రాయడం అంతకుముందు రాసేదాన్ని బట్ సీరియస్గా మళ్ళీ పర్సెంట్ చేయడం మాత్రం జరిగింది. ఇంకా తర్వాత అలా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పటికైతే యాక్టివ్గా ఉన్నాను, ఉంటాను, వయసు కూడా కాదు కొద్దిగా తర్వాత తెలుసు. నువ్వు అలానే మాట్లాడుతున్నావు, అలానే ఉన్నావు, అంటే ఏ మార్పు లేదు నీలో. నీ ఎస్పెషలీ నీ ఇది యూట్యూబ్ ఛానల్, టెల్ మీ సంథింగ్, నీ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పు. అంటే ఈ థాట్ ఎలా వచ్చింది, అండ్ పాటలు కూడా పాడుతున్నావు, ఇవన్నీ ఎలా వచ్చింది? డిడ్ యూ ప్రొఫెషనల్గా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు లెర్న్ ఆర్ యూ లెర్నింగ్ నౌ, హౌ ఇస్ ఇట్, ఎలాగా? ఇప్పుడు నేర్చుకుంటున్నానండి. శర్వాణి ధూళిపాళ అని నా ఫ్రెండ్ గురువు కూడా, తనే తన దగ్గర నేర్చుకుంటున్నాను, 2 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నాను. పాటలు అంత బాగా పాడినండి, ఇప్పుడు మహేష్ అక్కడే లైవ్ లో ఉంటే నవ్వేస్తాడు పాటలు అంటే. కానీ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఎలా అయిందంటే, ఐ లాస్ మై బ్రదర్ అండి, మా అన్నయ్య చనిపోయాక ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్, కొంచెం డిప్రెషన్ లాగా అయిపోయింది. తర్వాత అదర్ థింగ్స్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి డిప్రెషన్ లాగా ఉన్నప్పుడు, అప్పుడు ఆర్జే అర్చన గారు ఉన్నారు కదా మనకు తెలిసిన మా జ్యోతక్క, అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ మూర్తి, వీళ్ళిద్దరూ నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేశారని. అంటే ఏదైనా మళ్ళీ స్టార్ట్ చెయ్యి, అలా డిప్రెషన్ లో ఉండొద్దు అని. ఈవెన్ మూర్తి కూడా హీ సపోర్టెడ్ మీ అ లాట్ చేయడానికి. అసలు మళ్ళీ నువ్వు స్టార్ట్ చెయ్యాలి అని చెప్పి ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసింది తను, నువ్వు ఖాళీగా ఉండొద్దు, డూ సంథింగ్ సో దట్ దాని నుంచి బయటికి వస్తావు అని. సో 2018 లో అలా వాళ్ళు చెప్పడం వల్ల స్టార్ట్ చేశాను. అయితే ప్రణతి అని ఎందుకు వచ్చింది అనేది ఒక పెద్ద డౌట్ చాలా మందికి, ప్రణవి ప్రణతి చాలా మందికి డౌట్ అది, కరెక్ట్. సో ఏంటంటే నేను అలా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ వాంట్ టు స్టార్ట్, బట్ నా పేరుతో ఎందుకో నాకు పాజిటివ్ వైబ్స్ అనిపించలేదు. సో నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను, గురు పౌర్ణమి రోజు నా లైఫ్ తీసుకున్నా, నేను సాయిబాబాని చాలా నమ్ముతాను. నాకే అనిపించిందంటే నేను రాసే రైటప్స్ కి కలం పేరు లాగేదన్న పెట్టుకుందాము, అలా నేను రైటప్ స్టార్ట్ చేద్దాము. నేను ఎవరో తెలియకుండా ఫస్ట్ నాకు కనిపించడం ఇష్టం లేదు, అందుకోసమని పెన్ నేమ్ అలా పెట్టేసుకొని నేను కనిపించకుండా రైటప్ స్టార్ట్ చేసి బ్లాగ్ స్టార్ట్ చేద్దామన్న ప్లాన్ లో ఆ బ్లాగ్ కి నేమ్ అడిగాను. సో మన ఆర్జే అర్చన గారు, మన ఆర్జే అర్చన గారు ఇచ్చిన పేరు అది నాకు. సో మా జ్యోతక్ తను కూడా లైవ్ చూస్తుంది,
అఫ్కోర్స్ నీ కామెంట్స్ కనపడవు కానీ తను నువ్వు మీరు నువ్వు అడిగిన వాళ్ళు అందరు చూస్తున్నారు, మహేష్ చూస్తున్నారు, అర్చన చూస్తుంది, అందరు చూస్తున్నారు. సో దే ఆర్ ఆల్ విషింగ్ యు కంటిన్యూ. సో జ్యోతక్క అంటే ఒకటి, నేను మహేష్ కి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఇక్కడ కొంచెం ఎమోషనల్ అవుతానండి. మహేష్ కి జీవితాంతం రుణపడి ఎందుకు ఉంటానంటే, ఒకవేళ మహేష్ నన్ను బిగ్ ఎఫ్ఎం కి పంపించకపోయి ఉంటే నా లైఫ్ లో మిస్ అయ్యేదాన్ని. అంటే నేను ఇవాళ ఏదైతే ఉన్నానో దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ అండి, జ్యోతక్క వల్లే. ఆ 14 ఏళ్ల నుంచి నా పక్కనే ఉండి నా మంచి చెడు, నా స్ట్రెంగ్త్, నేను నా అప్ అండ్ డౌన్స్, ఎవరు ఎలా ఉన్నా నాలో ఉన్న నెగటివ్స్ ని కూడా తను పాజిటివ్ గా తీసుకొని నేను దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి, ఎవరైనా ఇదన్న అన్న చిన్న మాట అన్నా బాగా బాధపడేదాన్ని, కానీ దాంతో చెప్పేసుకుంటే అన్ని పోతాయన్న ఒక ఫీల్ అన్నమాట. టైం ఉండదు, పగలు రాత్రి తేడా ఉండదు. సో అది ఇచ్చిన పేరు, అది ప్రణతి అని. అంటే నేను అడిగినప్పుడు దాన్ని నేను నా పేరుతో వెళ్ళను, బట్ ఏదైనా పేరు సజెస్ట్ చేయమన్నప్పుడు మరి అది ఎందుకు సజెస్ట్ చేసిందో దానికే తెలియాలి, అది సజెస్ట్ చేసింది ప్రణతి అని. సో ఇంకా ఆ పేరుతోనే వెళ్తున్నాను, టిక్టాక్ అవన్నీ కూడా అలాగే వెళ్తున్నాను. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రణవి ప్రణతి రెండు నా పేరునే అయ్యాయి. టిక్టాక్ లో అందరూ నన్ను ప్రణతి అని పిలుస్తారు చాలా మటుకు. సో మా జ్యోతక్క నా మీద పాట కూడా రాసి అందులో ప్రణవి ప్రణతి అయ్యాకే ఉంది. అలా మార్చి కూడా ఆగుతుంది కాబట్టి ఏదన్నా క్రెడిట్ అవుతానండి. ఎలా పిలిచినా బాగుంటుంది, నాకు ప్రణవి అని పిలిచినా ప్రణతి అని పిలిచినా నన్నే పిలిచినట్టుగా ఉంటుంది. అండ్ నాకు బాగా కావాల్సిన వాళ్ళందరూ నా పేరును అలాగే సేవ్ చేసుకున్నారు వాళ్ళ ఫోన్ లో. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన విషయం కాబట్టి ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నాను. ఇప్పటి నుంచి ఏది కంటిన్యూ అయినా కూడా ప్రణతిగానే వెళ్తానండి, ప్రణతిగానే వెళ్తాను. పేరు ప్రణవి ఉన్నా ప్రణతిగా వెళ్తాను. నీకు రెండు ఎలా ఉన్నా నువ్వు సక్సెస్ఫుల్ గా ఉంటావు ప్రణవి, ప్రణతికున్నా ప్రణవికున్నా సక్సెస్ఫుల్ గానే ఉంటావు. ఎందుకంటే నీలో ఆ విమెన్ అదేమంటారు ఆ పవర్ ఉంది, యు హ్యావ్ ద శక్తి ఇన్ యూ. సో నువ్వు ఎక్కడ వెళ్ళినా నువ్వు డామినెంట్ గా ఉండవు, నువ్వు ఎక్కడైనా ప్రాస్పెరిటీతోనే ఉంటావు, బికాస్ నీకు అది అది ఉంది. నా ఇప్పుడు సరే, ఇప్పుడు విల్ కమ్ బ్యాక్ టు నీ లైఫ్ స్టోరీ. సో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ వాజ్, నీకు అన్నిటికన్నా అక్కడ చాలా కష్టంగా ఏమనిపించింది? అంటే నీ చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఉన్నారా, ఎలాగ నువ్వు ఎక్కడ? కొత్తలో ఆబ్వియస్ గా నేను అక్కడ ఆర్జేగా ఆల్మోస్ట్ డేకి 2 or 3 shows 6 hours నాన్ స్టాప్ గా మాట్లాడడం అలవాటు అయిపోయి, పైగా మా వారు చాలా తక్కువ మాట్లాడతారు. నేను 100 మాట్లాడితే తను అని ఒక నవ్వు నవ్వుతారు. ఆ నవ్వు చాలా నవ్వు ఒకటే నవ్వుతారు, ఆన్సర్ కూడా కష్టం. అలాంటిది ఎవరూ ఉండేవాళ్ళు కాదు మాట్లాడడానికి. ఆబ్వియస్ గా కెరీర్ ని మిస్ అయ్యానండి, నా షోస్ ని మిస్ అయ్యాను, అండ్ జ్యోతక్కని చాలా మిస్ అయ్యాను. కొత్తల్లో ఒక 3 months నన్ను నేను మళ్ళీ ఎక్కడికి వచ్చాను ఎందుకు వచ్చాను అనుకున్నట్టు ఉండింది. బట్ ఏంటంటే రావడం రావడం ఇక్కడ ఎఫ్ఎం రేడియో ఉండింది, నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే వాళ్ళతో మాట్లాడి వచ్చాను కాబట్టి రావడం రావడం ఇక్కడ షోస్ చేసేదాన్ని. బట్ వీకెండ్ షోస్ అనమాట, వీక్ ఒకసారి. ఇవన్నీ కొత్తలో చెప్తుంది, ఇక్కడ ఏం చేయలేదు, ఇండియాలో కాదు, ఇండియాలో మనకి ఎక్కడ ఉంది అలాగే ఉన్నానండి. నేను మాత్రం ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా నేను అలాగే ఉన్నాను, మారలేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి 100% నువ్వు అలానే ఉన్నావు, కరెక్ట్, నువ్వు అలానే ఉన్నావు. నాకు 13 years back 14 years back నువ్వు నన్ను కలిసినప్పుడు ఎలా ఉన్నావో, నువ్వు షోస్ అలానే చేస్తున్నావు, నువ్వు నీ యూట్యూబ్ కంటెంట్ కూడా అంతే బాగుంది. మధ్యలో నువ్వు టిక్టాక్ చేసావు, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పు. టిక్టాక్ నీకు చాలా మంది ఫాలోవర్స్ కూడా వచ్చారు, చాలా బాగా చేసేదానివి. సో అది ఎలా వచ్చింది, అది చేయాలని ఎలా అనిపించింది నీకు? ఇప్పుడే యుఎస్ లో ఇంకా ఉందండి, స్టిల్ నేను టిక్టాక్ లో ఉన్నాను. ఇప్పుడు ఇండియాలో కూడా ఐ థింక్ చాలా మంది మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, 500,000 దాకా ఉన్నారు ఫాలోవర్స్ ఇప్పుడు నాకు. సో ఓకే, వావ్. టిక్టాక్ కూడా మళ్ళీ అదే, టిక్టాక్ కూడా నేను ఆ ఇద్దరు వ్యక్తుల కోసమే చేయాల్సి స్టార్ట్ చేశాను, వాళ్ళు చెప్పడం వల్లే స్టార్ట్ చేశాను. లైక్ మూర్తి అండ్ జ్యోతి, వాళ్ళిద్దరే నాకు స్ఫూర్తి, వాళ్ళిద్దరే నాకు స్ఫూర్తి.
వాళ్ళు స్టార్ట్ చేయమంటేనే స్టార్ట్ చేశాను చేయగలము అని చెప్పి. సో అది అలా కంటిన్యూ చేస్తున్నానండి. బట్ టిక్ టాక్ వల్ల తెలిసింది ఏంటంటే అంతకు ముందు దాకా నేను ఓన్లీ మాట్లాడగలను అని తెలిసింది. బట్ అందరికి నచ్చాలని లేదు, అందరూ అందరికి బాగా చేస్తున్నానని చెప్పాలని లేదు. బట్ చూసేవాళ్ళు నాకు చాలా ఎక్కువ వరకు నేను ట్రెడిషన్ ని మన ఇండియన్ కల్చర్ అంటే నేను వేసుకునే డ్రెస్సింగ్ కానీ, నేను ఎంచుకునే పాటలు కానీ, నేను చేసే టిక్ టాక్స్ కానీ ఎక్కువగా ఇండియన్ కల్చర్ అంటే ఏమంటారంటే సాంప్రదాయంగా ఉంటాయి, చూడబుద్ధి అవుతుంది, మేము ఎప్పుడూ మొత్తం చూడకుండా స్క్రోల్ చేయమని చెప్పే కమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అది మాత్రం నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను గారు. చాలా అవును, నువ్వు కొన్ని మధ్య మధ్యలో కొన్ని థాట్ ప్రాసెస్ గా అంటే థాట్ కి సంబంధించినవి నీ ఫీలింగ్స్ కూడా కొన్ని పెడుతూ ఉంటావు, కొంచెం ఇమోషనల్ గా కూడా పెడతావు, కొన్ని ఏంటి కొన్ని ప్రౌడ్ మూమెంట్ గా పేట్రియాటిక్ గా పెడతావు. ఇవన్నీ నీకు ఇవన్నీ నువ్వు ముందే ప్రిపేర్ అయ్యి రాసుకొని చెప్తావా, లేకపోతే అక్కడికక్కడ స్పాంటేనియస్ గా చెప్తావా, ఎలాగా? కొన్ని అప్పటికప్పుడే వస్తాయండి, అంటే సిచ్యువేషన్స్ చుట్టూ ఉన్నవి చూసినప్పుడు, కొంతమంది కొంతమంది మనతో బిహేవ్ చేసే తీరును బట్టి, మనతో ఉండే తీరును బట్టి వచ్చే థాట్స్ ఉంటాయి. బట్ యూజువల్గా ఏం చేస్తానంటే ఎప్పుడైనా ఏదైనా థాట్ వచ్చిందంటే రాసేసుకుంటానండి, లేదా ఫోన్ దగ్గర ఉంటే ఫోన్లో రికార్డ్ చేసేసుకుంటాను దీని గురించి మాట్లాడాలి అని, అలా రాసుకొని కంటిన్యూ చేస్తాను. బట్ ఈ ప్రాసెస్లో నేను లాస్ట్ ఇయర్ అంటే నేను చైతన్య ప్రసాద్ గారు అందరికీ తెలుసు లిరిసిస్ట్, ఆయన్ని నాకు తెలియకుండానే నేను ఆయనకి ఏకలవ్య శిష్యురాలండి చాలా ఏళ్ల నుంచి. ఎందుకంటే ఆయన పాటలు ఆ నలుగురు పాట నుంచి ఎందుకో తెలియని ఇష్టం ఆయన మీద, ఆయన పాటల మీద చాలా ఇష్టం. సో నేను ఆయనకి ఏకలవ్య శిష్యురాలుగానే ఉన్నానండి. కానీ అనుకోని క్షణంలో ఆయనతో ఒకసారి నేను రాస్తున్న పాటల మీద ఫీడ్బ్యాక్ అడగడానికి ఆయన కనెక్ట్ అయ్యాను. తర్వాత నేను చెప్పాను, ఏమండి ఇలా నేను మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాను మనసులో, నాకు ఎందుకో మీ పాటలు అంటే చాలా ఇష్టం అని చెప్పినప్పుడు ఆయన కూడా నన్ను శిష్యురాలుగా యాక్సెప్ట్ చేయడం ఆయన గొప్పతనం. ఎందుకంటే నాలాంటి అమ్మాయిని శిష్యురాలుగా యాక్సెప్ట్ చేయడం నిజంగా ఆయన గొప్పతనం. సో గురువు గారు నాతో అంటే నన్ను శిష్యురాలు అని అన్న మాట యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. ప్రతిరోజు అంటే ఆయన గురువుగా ఎంత ఇదో, ఒక మంచి ఫ్రెండ్ గా కూడా చాలా విషయాల్లో గైడ్ చేస్తారు. నేను కొంచెం ఏదన్నా ఉన్నా షేర్ చేసుకుందాం, ఆయన ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, దానికి అనుగుణంగా ఎలా ఉండాలి. సో నా జీవితంలో ఒక నలుగురు ఉన్నారండి నన్ను గైడ్ చేయడానికి, ఎప్పుడు మంచి చెడు గైడ్ చేయడానికి, చెప్పడానికి. మన బ్యాక్ లో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అవి ఎవరి ద్వారానో తెలిసినప్పుడు కూడా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. కానీ అలాంటివన్నీ ఆ నలుగురితో షేర్ చేసుకున్నప్పుడు ఆ నలుగురు నాకు ఇచ్చే సలహాలు ఎంత బాగుంటాయంటే మళ్ళీ నన్ను నేను ప్రతిరోజు కొత్తగా నేను మళ్ళీ ఇవాళ మళ్ళీ పుట్టాను, ఇవాళ ఏదో చెయ్యాలి అనడానికి మాత్రం ఆ నలుగురు నాకు, మా గురువు గారు రాసిన ఆ నలుగురు పాటలాగా నాకు ఎప్పుడూ నలుగురు తోడు ఉంటారండి. ఆ నలుగురు చాలు అనిపించేంత తోడు ఉంటారండి వాళ్ళు నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఇంకా బాగా నేను ఎంకరేజ్ చేయాలి. నువ్వు నువ్వు చెప్పావు ఇప్పుడు ఎవరైనా నెగిటివ్ గా మన వెనక మాట్లాడుకున్నప్పుడు తెలిస్తే బాధపడతావని, మరి నువ్వు ఇప్పుడు ఆల్రెడీ టిక్ టాక్ లో అలానే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు, నెగిటివ్ కామెంట్స్ ట్రోలింగ్ అని నీ మీద అయ్యే ఉంటాయి, అలాంటప్పుడు నువ్వు ప్రతిసారి ఇలా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాధపడతావా, లేకపోతే నువ్వు ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయావా, ఎలాగ, వాట్ యూ థింక్? అంటే ట్రోల్ అవ్వకుండా అయితే ఉండదు, బికాస్ అవుతాయి. యాక్చువల్లీ ఏంటంటే తెలియని వాళ్ళు చేసేవి అస్సలు నేను పట్టించుకోనండి, తెలియని వాళ్ళు. ఎందుకంటే ఒక్కసారి మనం సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో మనం మనం చూపిస్తున్నప్పుడు అందరికీ అన్ని నచ్చాలని లేవు, 5 వేళ్ళు ఒకలా లేవు. సో అందరికీ అన్ని నచ్చాలని లేవు, నచ్చుతాయని లేదు. నేను నా సంతోషం కోసం చేస్తాను, నేను చెప్పినట్టు ఎవరైతే ఆ నలుగురు నా జీవితంలో ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి, వాళ్ళ ఫీడ్బ్యాక్ డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్. సో దీనికి మా వారు స్పెషల్లీ, నేను ఏమి పట్టించుకోకపోవడానికి మాత్రం నా హస్బెండ్ నాకు బ్యాక్ బోన్ అని, అంటే ఒక్కటే చెప్పేస్తాను, ఎవరు ఏమన్నా అమ్మ నువ్వెవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నేను సమాధానం చెప్పాల్సింది తనకి, లేకపోతే నేను భయపడాల్సింది భగవంతుడికి అండి, ఇంకెవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు, నేను ఏ తప్పు చేయట్లేదు. సో నాకు ఏమనిపిస్తుంది అంటే తెలిసిన వాళ్ళు మాట్లాడతారండి, స్పెషల్లీ తెలిసిన వాళ్ళు వెనక మాట్లాడి మనలా మనతో ఒకలాగా తర్వాత ఇంకోళ్ళతో ఇంకోలాగా మాట్లాడి అది మనకి తెలిసినప్పుడు కష్టంగా అనిపించిన కొత్తల్లో బాధపడేదాన్ని ఇప్పుడు అలవాటైపోయిందండి. ఇప్పుడు ఏమనుకుంటానంటే అది వాళ్ళ సంస్కారం, అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ సంస్కారం,
నేను పట్టించుకోకపోవడం నా సంస్కారం అని నేను అనుకుంటాను. అండ్ మాట్లాడే వాళ్ళు ఒకటి మాత్రం అనుకుంటాను అండి, మనం ఎదుగుతుంటే అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మనం ఏం చెప్పినా నచ్చుకుంటే ఎదిగే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఉంటారు. పట్టించుకోండి. ఇప్పుడు ట్రోలింగ్ సార్ టిక్టాక్ లో అయితే లిటరల్ గా మీరు నవ్వుతారా నవ్వరో, నా మాట తీర్లు కూడా అంటే నేను మాట్లాడే మాట తీర్లు కూడా ట్రోల్ చేస్తారు, బట్ నాకు నవ్వుస్తూ ఉంటుంది. మీరు అంతకంటే ఏం చేయగలరు, అంతకంటే ఏం చేయాలి అంటే నేను ఆర్జీగా మాట్లాడుతున్న దాన్ని కానీ, లేకపోతే నా సాయిబాబా పాటల్ని కానీ, లేకపోతే నేను ఉండే తీరుని కానీ, నేను చెప్పే మంచి మాటల్ని కానీ ట్రోల్ చేస్తారు. కానీ ట్రోల్ చేసేవన్నీ మంచికే ట్రోల్ చేస్తున్నారు. యు ఆర్ ప్రమోటింగ్ ఇండైరెక్ట్లీ, యు ఆర్ ప్రమోటింగ్ మై గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ కాదు. మీరు నన్ను మంచిగా ప్రమోట్ చేస్తున్నారని నేను నవ్వుకుంటూ ఉంటానండి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నువ్వు ఒక ఆర్జే, పాపులర్ ఆర్జేగా ఉన్నావు, ఉండేదానివి, అలానే ఒక ఇప్పుడు ఒక టిక్టాక్ లో ఒక ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఒక టిక్టాక్ సెన్సేషన్. సో రెండిటికి డిఫరెన్స్ చెప్పు. గుడ్ దీంట్లో ఏంటి గుడ్, దీంట్లో అంటే బ్యాడ్, దీంట్లో అంటే బ్యాడ్, రెండిటికి ప్రోస్ కాన్స్ చెప్పు. ఆర్జే ఫస్ట్ చెప్పు, తర్వాత టిక్టాక్ లో ఒక టాలెంట్ లాగా చెప్పు. ఆర్జేయింగ్ చాలా, ఒకటి చెప్పనా అండి, ఆర్జేయింగ్ నేను ఆర్జేయింగ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు తెలుసు, మీరు మీరు ఆఫీస్ అందులోనే ఉన్నారు కాబట్టి, వాయిస్ విని మన ఇష్టపడి మనని విపరీతంగా అభిమానించి మనం ఎలా ఉంటామో వాళ్ళకి తెలీదు, కానీ మనం చెప్పే మాటల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది, నాకు ఇప్పటికీ గుర్తు లైవ్ లో నాకు బ్లాక్ కలర్ ఇష్టం అనగానే నాకు షో అయిపోయి బయటకు వచ్చే వరకు ఒకళ్ళు బ్లాక్ డ్రెస్ పంపించారు, నాకు ఒక బ్లాక్ కలర్ మెటీరియల్ పంపించారు, కుట్టించుకోండి మీకు నచ్చుతుందో లేదా. అలా మనకు ఒంట్లో బాగాలేదంటే బొక్కీస్ పంపించేసి గెట్ వెల్ సూన్ అని చెప్పి, అంటే మనం తెలియకుండా, మనం ఎవరో తెలియకుండా మన మాటల వల్ల ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారండి. నాకు అందులో నెగిటివ్ ఏం కనిపించలేదు ఆర్జేయింగ్ లో, ఎందుకంటే నేను ఆర్జేయింగ్ చేసినంత కాలం నన్ను చూడకుండా నన్ను అభిమానించి ఇవాళకి నేను ఇండియా వదిలేసి వచ్చి 12 ఇయర్స్ అయినా, ఇవాళకి నన్ను ఆర్జేగా ఇండియాలో మేము విన్న ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఫేస్ నాకు టిక్టాక్ లో పద్దు అని పద్మజ ఆవిడ పేరు, ఆవిడ నాకు ఆవిడ నాకు చాలా అడ్మైర్ చేస్తారట, నేనంటే చాలా ఇష్టం అట. నేను ర్యాండమ్ గా ఆవిడతో గివైట్ చేశాను, షీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ షీ టుక్ మై నెంబర్ అండ్ షీ కాల్డ్ మీ. అండ్ ఏం చెప్పానంటే 2007 లో నేను రవీంద్ర భారతిలో షో చేస్తున్నప్పుడు ఆవిడ ఆడియన్స్ లో ఉండి చూసారట నన్ను, అప్పటి నుంచి ఆవిడ నేనంటే ఇష్టం అట. ఓ మై గాడ్, ఓకే 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 ఓకే. ఆవిడ టిక్టాక్ లో వేరే వాళ్ళకి చెప్తే నువ్వు ఆవిడకి బిస్కెట్ వేస్తున్నావు, ఆవిడకి బిస్కెట్ వేస్తున్నావు, ప్రణవితో మాట్లాడడానికి, ప్రణతి గారితో మాట్లాడడానికి ఇలా చేస్తున్నావు అంటే నేను ప్రణతి గారితో కన్ఫర్మ్ చేసుకుంటా. ఆవిడ 2007 లో ఇండియాలో ఉండి రవీంద్ర భారతిలో షో చేస్తే మాత్రం అది ఆవిడే. నిజంగా నేను షో చేశాను. ఎవరో తెలియని వాళ్ళు ఎన్నో ఇంకా అలా ఉంది అంటే, ఇక టిక్ టాక్ వరకు నెగిటివ్ అంటే ఏంటంటేనండి, చేసేవన్నీ జీవితానికి ముడిపెట్టేస్తున్నాను. అంటే ఇప్పుడు ఒక యాక్టర్ గా నేను ఎమోషన్ ని, ఏడుపు ఉండే టిక్ టాక్స్ చేస్తాను, ప్రేమగా ఉండే టిక్ టాక్స్ చేస్తాను, మంచి మంచి పాటలు ఎంచుకుంటాను. అవి ఏంటంటే ప్రేమ, ఇప్పుడు ఏమంటారు ఒక ఒక లవ్ సాంగ్ ఒక లవ్ ఫోటో చెప్పగానే మీరు ప్రేమలో ఉన్నారా అంటారు. పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ప్రేమలో ఉంటారా అని క్వశ్చన్ నవ్వొస్తూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ప్రతిది లైఫ్ కి ముడిపెట్టేస్తారు, ప్రతిది ఆ కమెంట్స్ కూడా ఎలా ఉంటాయి, మీ వారు చూడరా, మీ వారికి చెప్పే చేస్తున్నావా, నీకు మీ వారు లేరా, ఇలాంటి మాటలు ఉంటాయి చూడు. అవి కొంచెం కష్టంగా ఉంటాయి, బట్ నేను యాజ్ ఐ సెడ్ సోషల్ మీడియాలో ఉన్నాక, పబ్లిక్ డొమైన్ లో ఉన్నాక ఇవన్నీ నథింగ్ అండి, ఇవన్నీ తీసుకోవాలి. ఇలాంటివన్నీ మన ఎదుగుదలకి అవుతాయి అనేది నా ఒపీనియన్ అండి. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఇలా పాజిటివ్ గా నువ్వు తీసుకున్నావు కాబట్టి పర్వాలేదు, కానీ కొత్తగా ఎవరైనా టిక్ టాక్ స్టార్ట్ చేయాలన్న, అంటే టిక్ టాక్ కాకపోతే ఇంకా వేరేదైనా, ఇప్పుడు చాలా ఉన్నాయి యాప్స్, సో అందులో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు స్టార్ట్ చేసి నువ్వు చాలా ఇప్పుడు చాలా మంచి 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 పాటలు పాడుతున్నావు, మంచి మంచి ఇవి చేస్తున్నావు. సో అలాగే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు అంటే, అలాంటి వాళ్ళకి ఎస్పెషలీ హూ వాంట్స్ టు కమ్ ఆన్ స్క్రీన్ టాలెంట్ లాగా, అంటే ఒకటండి మనం ఏంటో మనకు తెలుస్తుంది కదా. అండ్ నేను అనేది మీరేంటో, అంటే ఇప్పుడు నేనేంటో మా వారికి నేను బాగా నమ్మే అని నేను చెప్పే నలుగురు, ఇప్పుడు జ్యోతకకో మూర్తి గారికో ఎవరికో, ఓ నలుగురికి ఇప్పుడు మహేష్ ఉన్నాడు, నా ఫ్రెండ్ శ్రీను ఉన్నాడు, వీళ్ళు చాలా క్లోజ్డ్ గా ప్రతిరోజు మాట్లాడి
ఓ నలుగురు ఐదుగురికి నేనేంటో తెలుసు, నేను ఎలా ఉంటానో తెలుసు, నేను రోజు ఏం చేస్తానో తెలుసు, నా ఫ్యామిలీ నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసు, నేను నా ఫ్యామిలీతో ఎలా ఉంటానో తెలుసు, నా పిల్లల్ని ఎలా చూసుకుంటా, ఇవన్నీ తెలుసు కదండి. సో ప్రపంచం ఏమనుకుంటుంది అనేది మీకు అనవసరం. మీలో నిజంగా టాలెంట్ ఉంది, మీరే తప్పు చెయ్యట్లేదు, మీకు బాగా కావాల్సిన వాళ్ళకి మీరేంటో తెలుసు, ఇక అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి, మీరు సమాధానం చెప్పడం స్టార్ట్ చేస్తే ప్రశ్నలు వస్తూనే ఉంటాయండి, వేస్తూనే ఉంటారు బాణాలు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. సో మీరు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెళ్తే ఇంకా మీ జీవితం ఎక్స్ప్లెనేషన్స్ కే సరిపోతుంది. సో నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఎవరికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాల్సింది అదే యాజ్ సెడ్, నేను సమాధానం చెప్పాల్సింది మా వారికి, భయపడాల్సింది పైన ఉన్న భగవంతుడికి, సాయినాథుడికి, ఇంకా అంతకు మించి. అండ్ నేను నా లైఫ్ లో నేను రుణపడి ఉండేది జ్యోతికి, ఎందుకంటే తను లేకపోతే ఇవాళ నేను ఇలా మాట్లాడేదాన్నే కాదు, ఉండేదాన్నే కాదు, ఈ లైఫ్ నేను బతికినంత కాలం దానికే రుణపడి ఉంటుంది. ఓకే జ్యోతి, అర్చన జ్యోతి, నేను జ్యోతి అంటే నన్ను అనుకోకండి, నన్ను అంటలేదు, తను అర్చన జ్యోతి అని మన ఆర్జే. సో నేను ఆ అమ్మాయికి ఒక బాస్ మాత్రమే, తన లైఫ్ మార్చింది మొత్తం అంతా చేసింది మహేష్ అండ్ జ్యోతి, అర్చన జ్యోతి, ఆర్జే అర్చన, బిగ్ ఎఫ్ఎం లో తను శుభోదయం కదా నాకు చూపేది, నేను అది కూడా శుభారంభం, శుభారంభం, శుభారంభం షో పేరు పెట్టింది కూడా నేను నాకు గుర్తు రావట్లేదు చూడు. సో శుభారంభం షో హోస్ట్ తను. సో ఎనీ క్వశ్చన్స్, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలా, దీని గురించి ఏమైనా అడగాల క్వశ్చన్స్ అంటే ప్లీజ్ అడగండి, నేను ఏమైనా క్వశ్చన్స్ తీసుకుంటాను. సో నా యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడే ప్రమోట్ చేస్తున్నాను అండి, యాక్చువల్ గా నేను స్టార్ట్ చేసింది కూడా ప్రమోట్ చేయబట్టి ఒక 2-3 మంత్స్ అయింది. అంతకుముందు జస్ట్ సాయిబాబా పాటలు రాశాను, ఆల్బమ్ రిలీజ్ చేశాను, ఎవరికి రైట్స్ ఇవ్వడం ఇష్టం లేకుండా కాపీ రైట్స్. సో నా ఛానల్లోనే నేను ఒక ప్రణతి మనసు పలికి అని ఛానల్లోనే నేను పోస్ట్ చేసుకున్నాను, అవి ప్రమోట్ కూడా చేయలేదు నేను ప్రాపర్ గా. బట్ తర్వాత ఏమనిపించిందంటే ఈ టిక్టాక్ ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా మంది చాలా అంటే ఇష్టపడుతూ ఉన్నప్పుడు, తర్వాత ఇలా రూమర్స్ వచ్చాయి టిక్టాక్ బ్యాన్ అవుతుంది అన్నప్పుడు, మళ్ళీ మిమ్మల్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, మీతో ఎలా కనెక్ట్ అవ్వాలని చాలా మంది మెసేజెస్ చేసేవాళ్ళు పర్సనల్ గా. అవును అవును. సో అప్పుడు అనిపించింది యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను దాంట్లోనే ప్రమోట్ చేసుకుంటాను. ఇప్పుడు ఐ స్టార్టెడ్ డూయింగ్ ప్రోగ్రామ్స్ అండి, ఫన్ టైమ్ విత్ మై బెస్టీస్ అని, నాతో వర్క్ చేసిన తర్వాత నాకు తెలిసిన సెలబ్రిటీస్ తో కూడా నేను షో స్టార్ట్ చేశాను, లైక్ మన కృష్ణ కౌశిక్ వాడితో చేశాను, ఢిల్లీ రాజేశ్వర్ అక్కతో చేశాను, ఇప్పటిదాకా యాంకర్ అస్మి ఓకే కాదు, నేను ఒక క్వశ్చన్ అడగాలి నిన్న, ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ తెలుగు పాటలు నువ్వు రాస్తున్నావు, నువ్వే రాస్తున్నావా, వేరే ఎవరితోనో రాయిస్తున్నావా, లేకపోతే ఏమైనా హెల్ప్ తీసుకుంటున్నావా, ఏంటి దాని వెనక? పాటలు ఫస్ట్, మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నా కదండి, ఏది ఎటు తిరిగినా వచ్చేది మూర్తి జ్యోతి, వాళ్ళిద్దరే నాకు స్ఫూర్తి. సో నేను పాటలు రాయడానికి మూర్తే కారణం, ఎందుకంటే నేను పోయిటరీ అది రాస్తున్నప్పుడు తన పోయిటరీ చూసి చాలా బాగా రాస్తావు అని ఒకరోజు నాకు బాబా కల్లోకి వచ్చారు, ఒకరోజు బాబా కల్లోకి వచ్చారు, ఏమి చెప్పలేదు అంటే నాకు అలా నాకు చాలా ఉంటాయండి, నేను ఆయనతోనే రిలేట్ చేసుకుంటా, చూసే వాళ్ళకి నమ్మని వాళ్ళకి నవ్వు రావచ్చు బట్ నేను చాలా నమ్ముతాను, నాకు కల్లోకి వచ్చారు వెళ్ళిపోయారు, ఎందుకు వచ్చారో తెలియదు బట్ ఆయన రూపం కనిపించింది. దెన్ నెక్స్ట్ డేనే మూర్తి ఏం చేశారంటే నాతో, బాబానంత నమ్ముతావు కదా, బాబా పాటలు రాయి. అప్పుడు నాకు అనిపించింది ఆయన నా కల్లోకి వచ్చి ఇంత చెప్పించారు ఆ మాట అనిపించింది. సో మూర్తి ఆ మాట చెప్పడం ఆలస్యం ఐ స్టార్టెడ్ రైటింగ్ అనమాట, నేను బాబా పాటలు రాశాను, చాలా తక్కువ టైంలో ఆరు పాటలు కంప్లీట్ చేశాను. నా ఫ్రెండ్ ఉన్నాడు సీన్లోని కూడి శ్రీనివాస్, తను మంచి రైటర్, సో ఆ టైంలో డెఫినెట్ గా నేను నాకు హెల్ప్ చేశాడు, అంటే నాకు లేదు ఇంకా బాగా రాయగలవు, బాగా రాయి, నేను ఏదన్నా హెల్ప్ అడిగినా కూడా లేదు నువ్వు రాయగలవు, నువ్వు రాయి అని చెప్పి తను ఎంకరేజ్ చేశాడు. బట్ గురువు గారు రజని ప్రసాద్ గారితో ఒకసారి నేను ఆయన శిష్యురాలుగా ఆయన కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత నా ఇప్పుడు నా ఏమంటేనండి, పద్యం రాసినా కవిత రాసినా లేకపోతే ఒక గేయం రాసినా ఒక పాట రాసినా ఫస్ట్ నేను శభాష అని అనిపించుకోవాల్సింది గురువు గారి దగ్గర నుంచి. ఆయన
ఆయనతో ఏ రోజు ఒక రోజు నువ్వు నిజంగానే నేను శిష్యురాలుగా యాక్సెప్ట్ చేసినందుకు నా నా పేరు నిలబెట్టావన్న మాట ఆయన భుజం తట్టాలనేది మాత్రం నా ప్రస్తుతానికి నా గోల్ అండి. ఒకవేళ తెలీదు బట్ పాటలన్నీ నేనే రాస్తాను, ఏం రాసినా రాస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే గురువు గారు ఉండటం వల్ల నేను ఆయన దగ్గర నుంచి ఒకవేళ ఏమైనా తెలియకపోతే అడిగి తెలుసుకోవడానికి మాత్రం డెఫినెట్ గా ఆయన నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గౌరీ శ్రీనివాస్ నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు హెల్ప్ చేస్తాడు, తను హెల్ప్ చేస్తాడు. సో వాడు సో వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారండి. సో రాయడం ఇష్టం అండి, అంటే నేను మౌనంగా ఉన్నప్పుడు నా మనసు మాట కాగితం మీదే వెళ్ళిపోతుంది, చెప్పాలనిపించింది. అవును కరెక్ట్. ఇప్పుడు నువ్వు అదే నీకు ఆర్జేగా ఉన్నప్పుడు ఆ ఇది అన్ని నీకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది అని ఆ ఫీలింగ్ ఏదైనా నువ్వు చాలా పాయింట్స్ రాసుకొని నీ షో చేసేదానివి. నేను నేను చూసిన అతి తక్కువ జాక్స్ నువ్వు ఒకదాని యూస్ టు లిటిల్ బిట్ రైట్ అండ్ నేను ఎందుకంటే మొత్తుకునేదాన్ని శేఖర్ చెయ్యడు, మిగతా జాక్స్ ఎవరు కూడా రాసేవాళ్ళు కాదు. నువ్వు క్రిష్ కొంతవరకు మీ షోస్ అన్ని రాసుకొని బుల్లెట్ పాయింట్స్ రాసుకొని ప్రెప్ షీట్ చేసి మీరు షో చేసేవాళ్ళు. సో ఐ థింక్ ఆ రైటింగ్ అనేది నీలో ఫస్ట్ నుంచి ఇన్బిల్డ్ ఉంది. అఫ్ కోర్స్ నువ్వు హెల్ప్ అందరి దగ్గర తీసుకుంటున్నావు. సో ఈ యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఫ్యూచర్ నీ ప్లాన్స్ ఏంటి? యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి కాంటెంట్ ఇవ్వాలనుకుంటున్నావు? ఒకటండి, ఫర్ షూర్ గా తెలుగుకు సంబంధించిందే. నాకు తెలుగు భాష మీద చాలా మక్కువ ఎక్కువ, గురువు గారు పరిచయం అయ్యాక దాని మీద ఇంకా పెరిగింది. అంటే నాకేం రాదు అని తెలుసుకున్నాను. ఆయన పరిచయం అయ్యాక నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నాకు వచ్చిన తెలుగు ఏమీ రాదు నాకు అనేది నేను నాకు అర్థమైపోయింది. సో నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా మంచి అంటే నాకేమనిపిస్తుంది అంటేనండి, అమెరికాలో ఉన్నంత మాత్రాన నేను ఎవరిని ఈ విషయంలో మాత్రం ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు. బట్ మీకు ఒక ఇన్స్టెంట్ చెప్తాను. నేను యూజువల్ గా ఇలాగే ఉంటాను, ట్రెడిషనల్ గా చాలా ట్రెడిషనల్ గా ఉంటాను. నాకు బయటకి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, ఆ రోజు శారీ కట్టుకున్నాను, అలా వెళ్ళిపోతాను నేను, అంతే వెళ్ళిపోతాను. నేను ఎవరి గురించి ఆలోచించాను. వాల్ మార్ట్ ఉంటుంది, ఒక ఫ్రెండ్ కలిసారు, కుర్తీ ఇలాగే కుర్తీ తీసుకొచ్చి ట్రెడిషనల్ గా ఉన్నాను, అది ఏదో పూజ చేసుకున్నాను, అలాగే వెళ్ళిపోతాను. తను చూసి ఏంటి ఫ్రెండ్ ఇలా వచ్చావు, ఇండియన్ అని తెలిసిపోతుంది కదా అందరికి అది, నువ్వు బిక్ని వేసుకున్నా ఎక్కడున్నా మనకి తెలుసుకుంటూ ఉండడం చాలా గొప్ప విషయం. అంటే నేను ఇక్కడ అమెరికాకి వచ్చిపోతాను, ఇండియన్ అనుకుంటాను, నా దేశం మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అని నాకు అనిపించింది. అండ్ దానికి నేను ఎప్పుడు మా వాళ్ళు అడిగేదాన్ని, ఎక్కడ పాటించడం ఎలా వేసుకోవాలి, అమెరికన్ బర్త్డే పార్టీస్ వెళ్ళిన మనం అనుకుంటాం, మనం ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటాం, కానీ మన కల్చర్ ని ఇక్కడ చాలా మంది నా ఫ్రెండ్స్ అమెరికన్ మెక్సికన్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఏమంటారంటే నువ్వు ఇండియాకి వెళ్ళినప్పుడు మాకు శారీ తెచ్చి పెడతావా, నీలాగా శారీ కట్టడం నేర్పిస్తావా అంటారు. సో అది ఒకందుకు హెల్పే అవుతుందండి. నేను తెలుగుకి సంబంధించినవే, మన కల్చర్ కి సంబంధించినవే, మంచి పోయట్రీ, మంచి గేయాలు, మంచి పాటలు ఇవే రాద్దాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం కొన్ని వేరే ప్లాన్స్ ఉన్నాయండి, ఇప్పుడు నేను చెప్పలేను, బికాస్ దోస్ ఆర్ లైక్ ఐడియాస్ కదా. ఇప్పుడు చెప్పేస్తే నా ఐడియాస్ చాలా చెయ్యాలి, ఓన్లీ బికాస్ ఆఫ్ లైక్ యునో ఈ పాండమిక్ వల్ల నేను ఇండియాకి రాలేకపోయాను కాబట్టి కొంచెం ప్రస్తుతానికి అలా పాజ్ తీసుకున్నాను. బట్ డెఫినెట్ గా చేస్తానని అనుకుంటున్నాను, అవన్నీ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే ప్రణవి చాలా మంచి డాన్సర్, చాలా నేను చాలా షోస్ లో బలవంతంగా ఆమెతో డాన్స్ కూడా చేయించాను, ఆ కొన్ని ఈవెంట్స్ లో అన్నిట్లో యాక్టివ్ గా చేసేది. ఏ షో కన్నా ఏ నువ్వే యాక్టివ్ గా ఉన్నావు, నువ్వే షో డాన్స్. సో డాన్స్ కూడా ఉండబోతుందా నీ యూట్యూబ్ ఛానల్లో, అలాంటివన్నా చేయబోతున్నావా డాన్స్ ఎక్కువ? అది ఆర్ సింగింగ్ మీద దాని లిరిక్స్ తగ్గట్టు మూమెంట్స్ అలా ఉంటుందా, లేకపోతే ఏదైనా ఇండియన్ డాన్స్? ఐ థింక్ యు నో నీ ట్రెడిషనల్ డాన్స్ ఏదో వచ్చు, కూచిపూడి ఆర్ భరతనాట్యం, ఐ డోంట్ రిమెంబర్. ఏం చేయబోతున్నావు, డాన్స్ గురించి ఏదైనా చేయబోతున్నావా? నేను డాన్స్ నేర్చుకోలేదండి, ఎందుకంటే నేను యాజ్ ఐ సెడ్ అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి డాన్స్ మ్యూజిక్, అండ్ నాకు చాలా ఎర్లీగా కూడా మ్యారేజ్ అయిపోయింది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే నా మ్యారేజ్ అయిపోయింది. సో ఎప్పుడు అమ్మ నాన్న ఎంకరేజ్ చేయలేదు, కానీ అదో పిచ్చి డాన్స్ మీద ఏదో పిచ్చి ఉండేది, అది ఎలా వచ్చింది. ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ కూడా అంటే
98 అనుకుంటా 98 ఆర్ 99 లో జయప్రద గారు ఒక ప్రోగ్రామ్ లో నేను డాన్స్ చేస్తూ ఉంటే అది నాకు చాలా గొప్ప కాంప్లిమెంట్ అండి. ఈ అమ్మాయి డాన్స్ చేస్తే ఇక్కడ దాకా ఈ ఫేస్ ని చూసి ఆగిపోవచ్చు, డాన్స్ చూడాల్సిన అవసరం లేదు, బికాస్ ఎక్స్ప్రెషన్స్ అంత అద్భుతంగా పెడుతుందని ఆవిడ మెచ్చుకోవడం అనేది ఒక క్లాసికల్ డాన్సర్, గొప్ప డాన్సర్ మెచ్చుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమే. సో డాన్స్ నేర్చుకోలేదు కానీ ఇప్పుడు యూట్యూబ్ లో నా ఛానల్లో జై బోలో జై బోలో నేను మహేష్ ఇద్దరం కలిసి మహేష్ మ్యూజిక్ చేసిన నేను రాసిన పాట ఒకటి ఉంది, దానికి ఏం చేస్తాను కాబట్టి పిల్లలకి వాళ్లతోనే నేను చిన్నగా లైక్, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లో కాపీరైట్స్ ఇష్యూస్ ఉంటాయండి, వేరే సినిమా పాటలు అవి తీసుకొని మనం చేయాలంటే అగైన్ కాపీరైట్స్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. నేను ఎలా వాటిని డైరెక్ట్ చేసి ఎలా చేయగలను అనే ప్లాన్ అయితే ఉంది. సో ఓన్ పాటలకి ఇప్పుడు బాబా పాటలు కూడా రాసిన ఉన్నాయి కాబట్టి వాటిని వీడియోస్ కూడా చేయాలని ప్లాన్ ఉందండి, అవి కూడా చేస్తాను. సో నా ఓన్ పాటలకే నేను ఏం చేయగలను కొరియోగ్రఫీ కానీ, అంటే ఒకవేళ ఫాస్ట్ బీట్ అయితే కొరియోగ్రఫీ, స్లో సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ అయితే వాటికి తగ్గట్టు వీడియోస్ చేద్దామని ప్లాన్ ఉందండి. ఓకే, వెరీ గుడ్. నువ్వు నీ గురుల గురించి చెప్పావు, నీ ఫ్రెండ్స్ గురించి చెప్పావు, నీ ఫ్యామిలీ గురించి చెప్పు, మీ హస్బెండ్ గురించి, మీ పిల్లల గురించి, హౌ ఆర్ దే సపోర్టివ్ టు యూ? ఆఫ్ కోర్స్ అండి, అంటే ఒక ఇది చాలా సార్లు చెప్పిన మాట, మొన్న ఢిల్లీ రాజేశ్వరక్క కూడా చెప్తూ ఉంటుంది మాట, ప్రతి మగాడి విజయం వెనకాల ఒక స్త్రీమూర్తి ఎలా ఉంటుందో పెళ్ళైన ఆడవాళ్ళు, అంటే ఇండివిజువాలిటీ లేదా అంటే అది ఎవరెవరి ఉద్దేశం వాళ్ళది, కానీ నాకు మాత్రం డెఫినెట్ గా జై సపోర్ట్ చాలా ఉంది. తను అదే చెప్తున్నారు కదండి, తను ఎవరికి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇది నీ లైఫ్. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు అనుకుంటాను అమ్మ నాన్న నాకు డాన్స్ నేర్పించలేదు, మ్యూజిక్ నేర్పించలేదు, నేర్పించుంటే ఇవాళ నేను పెద్ద డాన్స్ స్కూల్ పెట్టుకునేదాన్ని, ఇలా చాలా ఉన్నాయి. ఎందుకంటే వెస్టర్న్ అంటే ఫిల్మీ డాన్సర్స్ నేర్పించడం వేరు, ఒక క్లాసికల్ సర్టిఫైడ్ డాన్సర్ అయ్యి క్లాసికల్ డాన్స్ నేర్పించడం డెఫినెట్ గా వేరు. అంటే దానికంటే కూచిపూడి అంటే కాబట్టి నేను చేయగలుగుతున్నాను. పిల్లలు కూడా అండి, మా అమ్మాయిలు, సో మా ముగ్గురు అమ్మాయిలు కూడా నా మీద ఒక రకంగా పని చేస్తూ చిన్నది రాలాలి, చిన్నది మా సహస్రా లాస్ట్ అని పేరు, అదేంటంటే దానికి కూడా యూట్యూబర్ అవ్వాలి, యాక్ట్రెస్ అవ్వాలి, లేకపోతే ఇది చెయ్యాలి, అమ్మలా డాన్స్ చేయాలి, అన్ని నాకు సంబంధించినవి, దాని ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా నాలాగే ఉంటాయి. బట్ మిగిలిన ఇద్దరు కోతులు ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే నేను ఏం చేసినా అది ఎదురుగా ఉండి నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను, బట్ సపోర్ట్ చేస్తాను. తర్వాత పెద్దమ్మాయి డాక్టర్, రెండో అమ్మాయి వచ్చేసి తన ఇప్పుడు ఇంజనీరింగ్ చదవబోతుంది, అంటే కాలేజ్ కి రాబోతుంది, కాలేజ్ కి వస్తుంది, వాళ్ళు సరిపోయింది వచ్చేసి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒక ఫ్యామిలీ, ఒక మంచి ఫ్రెండ్స్, మంచి గురువు ఉంటే ప్రణవి లాగా ఎక్కడికెళ్ళినా, మీరు ఎడార్లో పంపించినా గానీ ప్రణవిని సక్సెస్ఫుల్ గా చూడొచ్చు. బికాస్ నాట్ ఓన్లీ దాట్, అంటే తను అలా ఉండబట్టే తనకి అలా కుదిరింది, బికాస్ షీఈస్ లైక్ దాట్. తను సో తను అన్ని దట్ విమెన్ పవర్ అంటారు చూసారా, అది తనలో ఉంది. నాకు ఐ ఫస్ట్ థింగ్ ఐ నోటీస్ దట్, నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ టైం నన్ను చూసిన దగ్గర నుంచి నాకు అలా అనిపించింది తన్ని. సో నేను చాలా మంది నా మాట్లా కామెంట్స్ చదువుదాం నీ గురించి, ఎవరెవరో నేను అప్రిషియేట్ చేస్తున్నారు. ఆర్జే అర్చన, నన్ను సూపర్ గా ప్రమోట్ చేస్తున్నావు. ఓకే రవి, హలో ప్రణవి అక్క, దిస్ ఇస్ రవి. సో చాలా మంది షో నేను ఇది చాలా బాగా చెప్తున్నావు అని రాస్తున్నారు. సో ప్రణవి చెప్పు, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడు కోవిడ్ టైంలో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో ఆ టైంలో ఇలాంటి టైంలో నువ్వు పాజిటివ్గా ఎలా ఉంటావు, ఎలా ఏం చేస్తున్నావు ఇంట్లో? అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండి, అసలు ఇప్పటికీ నాకు ఇది కలైతే బాగుండు, ఇప్పుడు పడుకొని లేస్తే రేపు పొద్దున అంతా నార్మల్ అయిపోతే బాగుండు అని ప్రతిరోజు నేను ఆ దేవుని కోరుకుంటాను.
తెలియదండి ఏంటి ఏమొచ్చింది ఎందుకు ఇలా అయింది అనేది ఇప్పటికీ ఒక ఆశ్చర్యం లాగా ఉంది నాకు నేను నమ్మలేకపోతున్నాను బట్ ఏంటంటే ఇంకా అందరికీ తెలిసింది అందరూ యాక్సెప్ట్ చేసింది అందరిలాగే మేము ఉన్నాము ఇక్కడ మాకు ఇప్పుడు టెక్సాస్ లో హ్యూస్టన్ లో కేసెస్ చాలా ఉన్నాయండి ఇంతకు ముందు లేవు కానీ ఇప్పుడు కేసెస్ చాలా ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం బయటికి వెళ్ళడానికి భయపడే పరిస్థితే ఉంది వెళ్ళినా కూడా ఇది నేను లేకపోతే మా వారి ఇద్దరులో ఎవరో ఒకళ్ళం వెళ్ళేసి గ్రాసరీస్ ఇంపార్టెంట్ కావాలంటే ఒక 15-20 డేస్ కి ఒకసారి వెళ్ళి తెచ్చుకోవడం అన్నట్టే అవుతుంది సో దీని వల్ల ఏంటంటే ఫ్యామిలీ టైం ఎక్కువ యూజువల్ గా మేము చాలా ఫ్యామిలీ టైం ఉంటుందండి మాకు అదే అంటే లైక్ పిల్లలతో జైతో ఎక్కువ టైం ఉంటుంది బిజినెస్ ఓన్ బిజినెస్ కాబట్టి జై కూడా చాలా ఫ్లెక్సిబుల్ గానే ఉంటారు చాలా టైం ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం దీని వల్ల ఏంటంటే ఇంకా పిల్లలతో ఎక్కువగా సంతోషంగా ఉండడానికి మాత్రం ఇది నాకు చాలా హెల్ప్ అయిందండి పాజిటివ్ ముందు ఉన్నారు వాళ్ళకి నచ్చి వండి పెడుతున్నాను వాళ్ళు ఏదంటే అది చేస్తున్నాను స్కూల్ కి వెళ్తే పాపం పొద్దున 8 o'clock వెళ్ళేవారు 4 o'clock వచ్చేవాళ్ళు ఏం తిన్నారో బాక్స్ తిన్నారో లేదో ఇలాంటి ఒక అమ్మగా ఇవన్నీ ఆలోచిస్తుంటారు ఇప్పుడు ఏంటంటే నాన్న మీకు ఏం కావాలి చెప్పండి ఏం తింటారు చెప్పండి ఎలాగో ఇంట్లో ఉన్నారు కాబట్టి శుభ్రంగా హెల్దీగా తినండి ఆడుకుందాం నేను టిక్ టాక్స్ చేస్తే నవ్వుతాను నేను ఏం చేస్తున్నా నవ్వుతాను ఆ సరదా అంటే ఫ్యామిలీని చూసి బాగా కావలసిన వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి భగవంతుని అందరికీ చల్లగా చూడమని చెప్పి తొందరగా హోప్ఫుల్లీ అని ఒక పాజిటివ్ థాట్ తోనే ఉన్నానంటే నేను అలాగే ఉంటాను బేసిక్ గా నేను ఏంటి అంటే నెగిటివ్ సైడ్ చూడను అదొకటి నాకు బ్లెస్సింగ్ అనిపించింది ఏంటంటే నెగిటివ్ సైడ్ నేను పట్టించుకోనండి నేను ఎలా ఉంటాను నేను ఎలా ఆలోచిస్తానో దట్ ఈస్ ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు యు టోల్డ్ పాజిటివ్నెస్ గురించి నువ్వు చెప్పావు అగైన్ మెంటలీ ఫిజికలీ నువ్వు ఫిట్ గా ఉండటానికి మెంటల్ గా నువ్వు చెప్పావు ఆల్రెడీ ఫిజికల్ గా ఫిట్ గా ఉండటానికి ఎనీ పర్టికులర్ డైట్ ఏదైనా ఫాలో అవుతున్నావా విచ్ యు లైక్ టు షేర్ అంటే నువ్వు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలానే ఉన్నావు లావు ఇది అడగాల్సిన క్వశ్చన్ కాదండి పొద్దుగా ఉన్న ఒక పిల్లని డైట్ ఫిట్నెస్ నువ్వు అలానే ఉన్నావు ఏంటి ఇంతమంది ఆ పెద్ద పెద్ద అమ్మాయిలను పెట్టుకుని కూతుర్లు పెట్టుకొని ఉన్నా కానీ నువ్వు అంతే సన్నగా ఎలా ఉన్నావు ఎలా మెయింటైన్ ఏం చేస్తున్నావు అలా చెప్తే నా వయసు ఎక్కడో ఆలోచిస్తారు అంటే చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నావు కదా 18 కే పెళ్లి చేసుకున్నావు కదా సో ఎవరేమి అనుకోరులే నీకు మహా ఉంటే ఎంత ఒక 32-33 మనసుకి చిన్నపిల్లని మనసుకి ఎప్పటికి జోతక్క ఇప్పుడు ఇంటూ ఉంటే దానికి చాలా కోపం విజ్ఞేశంలో నేను ఒకటే ఒక పాట పాడేదాన్ని ఇప్పటికీ నా వయసు 16 అని పాట పాడుతున్న కొద్ది చెవులు ముసుకొసాయి నువ్వు ఆ పాట మాత్రం పాడొద్దు నువ్వు ఆ పాట మాత్రం పాడు సో అలా మనసుకి ఎప్పటికీ నా వయసు 16 ఫస్ట్ షూర్ గా అందులో డౌటే లేదు ఆ ఫిట్నెస్ అంటే ఒకటండి ఐ హ్యాడ్ ఎ మేజర్ సర్జరీ నాకు ఇప్పటికీ లెఫ్ట్ హ్యాండ్ అది నాకు యాక్చువల్ గా పెయిన్ అది ఉంటుంది సో నేను జాగ్ లాంటివి నేను ఉన్న ప్రాబ్లమ్ కి నేను చెయ్యలేను అంటే ఎక్కువ స్ట్రెయిన్ అంటే మూవ్మెంట్ అది ఎక్కువ ఉంటే నాకు చాలా పెయిన్ చేస్తుంది హ్యాండ్ సో దానికి నేను ట్రీట్మెంట్ అది తీసుకుంటున్నాను సో కాబట్టి నేను 5 miles ఇంచుమించుగా అయితే డైలీ వాక్ చేస్తానండి ఫర్ షూర్ అంటే మాక్సిమం గా ట్రై చేస్తాను వాక్ చేయడానికి సో ఇంట్లో కూడా ట్రెడ్మిల్ ఉంది కాబట్టి అట్లీస్ట్ 3 miles అయితే వాక్ చేస్తాను మిల్లెట్స్ తింటాను బట్ నా ఒక్క తీరు ఏంటంటే నేను ఎంత తిన్నా తగ్గను ఎంత తక్కువ తిని తగ్గను మంచి ఫుడ్ తీసుకున్నా తగ్గను మన ఒంటి తిరు అండ్ మెడికేషన్ కూడా ఉంది కాబట్టి బట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తింటాము మితంగా తింటాము ఎంత తినాలో అంత తింటాను వంట నేనే చేస్తానండి ఒకటి నేను ఏది ఫ్రిడ్జ్ లో పెట్టండి నాకున్న మా వారికి నాలో నచ్చే అత్యద్భుతమైన గుణం ఏంటంటే ఎంత కావాలో అంతే వండుతాను పొద్దున పొద్దున ఫ్రెష్ గా వండుతాను సాయంత్రం ఫ్రెష్ గా వండుతాను వంట చేయడం నాకు చాలా ఇష్టం సో వండి పెట్టడం కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందరికి సో పొద్దుంది సాయంత్రం తిన్నాం సాయంత్రాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం రాదు సో ఫ్రిడ్జ్ లో ఏమి పెట్టకుండా అప్పటికప్పుడు వేడిగా తింటాం మళ్ళీ ఇది జనరల్ విమెన్ క్వశ్చన్ లాగా అనుకో నువ్వు వేసుకున్న డ్రెస్సెస్ కానీ ఇక్కడ ఇలాంటి డ్రెస్సెస్ అన్ని ఇండియాలో దొరుకుతాయి కదా నీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు నీకు జ్యువెలరీ యాక్సెసరీస్ కానీ ఎలాగా నువ్వు నేను టిక్ టాక్ వీడియోస్ లో చూసాను నీ యూట్యూబ్ ఛానల్లో చూసాను ప్రతి తోట నువ్వు ఫోటోగ్రాఫ్స్ పెట్టినా కూడా నేను చూస్తుంటాను ఎలాగ ఇండియన్ డ్రెస్సెస్ మాకే దొరకవు నీకు ఎక్కడ దొరుకుతున్నాయి ఇలాంటివన్నీ అమ్మండి అమ్మ అంటే
ఇప్పటికి ఇప్పుడు కొరియర్ వస్తుంది, నిన్ననే ఒక కొరియర్ పంపించింది. నేను ఇప్పుడు ఎక్కువగా టిక్ టాక్ ఓకే చేస్తున్నాను, యూట్యూబ్ చేస్తున్నాను, ఇండియన్ డ్రెస్సెస్ వేసుకుంటాను అమ్మా, డ్రెస్సెస్ సేలే అయిపోతున్నాయమ్మా, లేవమ్మా అంటే ఒక 30 డ్రెస్సెస్ ఏమో కొని పంపిస్తోంది. 10 చీరలు ఆల్రెడీ నాకు, కొన్ని 100 చీరలు ఉన్నా కూడా మళ్ళీ ఇంకో 10 చీరలు కొని, అంటే ఎవ్రీ 3 మంత్స్ కండి పాప మా అమ్మ. నిజంగా అది నాకు ఎంత అదృష్టం అంటే, కానీ ఏం పంపించినా ఇది బాగాలేదు ఇది బాగుంది అని. ఈ రోజుకి అమ్మ ఏది పంపించినా, జ్యువెలరీ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఎలా పంపించినా ఏది పంపించినా కళ్ళు పుస్తకం కట్టుకున్నా, అది బాగుందని కట్టుకున్నాను. ఎందుకంటే అమ్మ కంటే ఏం ఎవరికి తెలీదు, నా డబ్బు బిస్కెట్ లోని నాకు నమ్మకం, అమ్మ పంపిస్తుందండి. ఓకే 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 సో వెరీ నైస్. అందుకే నీ అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అన్ని సెట్ చేసుకొని చేస్తావు. సో ఓకే, నీ డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటుంది, ఎంత టైం ఎంతకి అలాట్ చేసుకుంటావు? ఇప్పుడు ఓకే ఫైన్, కోవిడ్ లేని టైం చెప్పు, ఎలా ఎలా నీ డేని స్ప్రెడ్ చేసుకుంటావు? యాక్చువల్గా డైలీ పొద్దున మా వారికి చాలా తొందరగా లేచే అలవాటు. అండ్ నేను యుఎస్ వచ్చినప్పటి నుంచి స్పెషల్లీ తన వల్ల యూజువల్ గా మేము 5 o'clock కల్లా లేచేస్తామండి. నేను బిఫోర్ 5 or 5:05 దాటదు లేచి ఇద్దరం చక్కగా ఫిల్టర్ కాఫీ తాగుతాం. కాఫీ పడంది నాకు ఏ పని స్టార్ట్ అవ్వదు. సో చక్కగా పొద్దున్నే 5 అలా లేచేసి ఫిల్టర్ కాఫీ ఇద్దరం కాఫీ తాగుతూ, దట్ ఈస్ ద లైక్ మా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ టైం అండి. 5 to 6:30 ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ, ఆ టైంలో పిల్లలకి సంబంధం అంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయకుండా తీసుకునే డిసిషన్స్ ఏమైనా ఉన్నా 5 to 6:30 ఆ టైంలో ఇద్దరం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, బ్యాక్ యార్డ్ లో కూర్చుంటాం, ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటాము, నేచర్ ని ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు తను బయటే ఉన్నారు, జై ఇంట్లో ఉన్నారు, బట్ ఇప్పుడు వెదర్ ఇవాళ చాలా బాగుంది, సో బ్యాక్ యార్డ్ లోనే కూర్చొని ఉన్నారు. సో అదండి, తర్వాత ఇంకా తను తన జిమ్ అదంతా చేస్తారు, నేను వంట స్టార్ట్ చేసేసుకుంటాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అరౌండ్ 9 కల్లా వంట అయిపోవాలి, పూజ స్నానం వంట అన్ని అయిపోతాయి. సో ఏమైపోతుందంటే నేను వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండి. అంటే రేపటికని కాదు, వెజిటేబుల్స్ తేగానే వాటిని చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. నా ఫ్రిడ్జ్ చూసిన ఫ్రెండ్స్ అందరు కూడా నేను ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకుంటానని నాకు చాలా కాంప్లిమెంట్స్ ఇస్తారు. సో ఎలా ఉంటుందంటే బాక్సెస్ లో రెడీగా స్టోర్ చేసి పెట్టేస్తానమాట. సో ఇవాళ ఇది వండాలి అంటే తీసి వంట చేసేయడమే అనమాట. సో ఆర్గనైజ్డ్ గా ఉంటాం బట్ అన్ని చాలా క్విక్ గా అయిపోతాయి, కొంచెం తొందరగా కూడా చేస్తానండి నేను. సో 9 కల్లా అయిపోతే 9 నుంచి పిల్లలు వాళ్ళు తిన్నాక 9 కి ఆల్మోస్ట్ మళ్ళీ వాళ్ళ స్నాక్ వైజ్ చేసేదాకా 4 దాకా నాకు బోల్డ్ టైం ఉంటుందండి. ఆ టైంలో కాల్స్ మాట్లాడుకుంటాను, చాట్ చేయాలంటే చాట్ చేస్తాను, ఆఫీస్ వర్క్ ఏదైనా బిజినెస్ కి సంబంధించింది ఉంటే చూసుకుంటాను, టిక్ టాక్స్ చేసుకుంటాను, నాకు రాసుకోవాల్సి రాసుకుంటాను, నాప్ తీయాలనుకుంటే నాప్ తీసేస్తాను, అన్ని చేసేస్తానండి. నాకు బోల్డ్ టైం ఉంటుంది జ్యోతి గారు. ఎవరైతే టైం లేదు 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 అంటారో నాకు బోల్డ్ టైం ఉంటుంది జ్యోతి గారు. మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ గా వండుకుంటాను, రాత్రి మా వారితో డైలీ ఏదో ఒక మూవీ వాచ్ చేస్తాము, చేసి గుడ్ నైట్ చెప్పుకొని సస్తిగా ఎంత లేట్ గా పడుకున్నా 5 కి పొద్దున, అది వీకెండ్ అయినా సరే పొద్దున మాత్రం ఖచ్చితంగా లేదు. సో ప్రణవి సీక్రెట్ ఏంటంటే, తన టైం స్పెండ్ చేసేటప్పుడు ఫ్యామిలీ టైం డైలీ స్పెండ్ చేస్తుంది, తన హస్బెండ్ తో తన పిల్లలతో టైం స్పెండ్ చేయటం వల్ల హ్యాపీగా ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ అ ఫార్ములా అండి. సో ప్రణవి, ఫైనలీ వాట్ యు వాంట్ టు సే టు ద పీపుల్, నిన్ను వాచ్ చేసే పీపుల్, టిక్ టాక్ లో కానీ యూట్యూబ్ లో నీ ఛానల్ వాచ్ చేసే వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు? అలానే నీ ఫ్రెండ్స్కి, ఇంతమంది నీ ఫ్రెండ్స్, చాలా మంది నీ ఫ్రెండ్స్ ఇంకా నీ గురించి రాస్తూనే ఉన్నారు, షో అయిపోయినాక వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకో. సో వాళ్ళందరికీ, నీ గురువుకి, నీ ఫ్యామిలీ ఏం చెప్పాలనుకుంటున్నావు? వాట్ ఆర్ యూ, వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ యూ? అంటే స్టార్ట్ చేస్తే ఒకళ్ళ గురించి చెప్పి ఒకళ్ళని మర్చిపోతానేమో, బట్ నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఫస్ట్ జై అండి. జై లేకుండా నేను ఏది చేయలేను, ఎందుకంటే ఫ్యామిలీగా తను నాకు కావాల్సినంత స్పేస్ ఇచ్చి, నా ఫ్రీడమ్ నాకు ఇచ్చి, నేను ఏం చేయాలనుకున్న ప్రతి దానికి ఎవరు ఏమనుకున్నా సరే నేను ఉన్నాను నీకు అన్న ధైర్యం తను ఇవ్వకపోతే నేను ఏది చేసేదాన్ని కాదు. సో డెఫినెట్ గా జై, ఇంకా తనకి థ్యాంక్స్ అనే మాట చాలా తక్కువ మాట. సో తను తన నా లైఫ్ లో అలాగే ఉన్నారు, ఉంటారు, డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. సో ఫస్ట్ జైకి థ్యాంక్స్ చెప్పాలి, మళ్ళోసారి ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలి థ్యాంక్స్. ఇక సెకండ్ వచ్చేసి జ్యోతక్కకి అండ్ మూర్తికి అండి. వాళ్ళిద్దరూ నాకు ఎంత ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే నా రెండు కళ్ళలాగా.
ఫ్యామిలీని పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళు లాగా. సో ఒకళ్ళు పనిచేసి ఒకళ్ళు పనిచేసి ఒక పని చేయకుండా కష్టమే కానీ ఒక ఒక కళ్ళు పని చేయకుండా ఇంకో కన్నుతో చూసేటట్లు ఎవరో ఒకళ్ళు తోడు ఉంటారు అనమాట. మీ ఇద్దరికి అక్క అండ్ మూర్తి, మీరు లేకపోతే ఇవాళ ఏం చేస్తున్నా లేను. మీరిద్దరూ నాకు ప్రాణం, మీరిద్దరూ నాకు ప్రాణం. ఎందుకంటే మీరు నన్ను నన్నుగానే చూస్తారు, నన్ను నన్నుగానే ముందుకు నడిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. తర్వాత మహేష్, గణేష్, తర్వాత శ్రీను, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను పేర్లు మర్చిపోతాను కాబట్టి ఇంకా నేను పేర్లు చెప్పను. బట్ నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక గురువు గారు నేను నిజంగా మీరు శిష్యురాలు చెప్పుకునే, మీరు శిష్యురాలు అని యాక్సెప్ట్ చేసేంత మనిషిని కాదు, కానీ నాకు ఒక ఫ్రెండ్గా, ఒక గురువుగా, నాకు బాగా కావాల్సిన మనిషిగా. ఎందుకంటే మీరు ఇంట్లో అమ్మాయి అంటారు, మీరు కానీ వందన గారు కానీ నన్ను ఇంట్లో అమ్మాయిగా యాక్సెప్ట్ చేశారు. అది నాకు చాలా గొప్ప విషయం. నేను రాసినా రాయకపోయినా మీకు నేను కదా రుణుకుడు ఉంటాను. అండ్ మీరు కూడా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్ని నేను అలాగే అనుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళందరికి టిక్టాక్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరు మర్చిపోయినా దయచేసి తప్పుగా అనుకోకూడదు. ఇక నేను చెప్పేది ఏం చెప్తానంటేనండి, పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు ఒకరి వల్ల ఒకరికి ఏం నష్టం లేదు జ్యోతి గారు. అంటే ఇప్పుడు నేను మీకు హాని చేయట్లేదు, మీరు నాకు హాని చేయట్లేదు. చెయ్యనప్పుడు ఒకళ్ళ గురించి మనం మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడి మీరు చేసే పనిగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు కంటే మీరేం చేయాలనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా పక్క వాళ్ళ గురించి పట్టించుకోకండి. అండ్ పక్క వాళ్ళు కూడా దయచేసి మీ పక్క వాళ్ళ గురించి మీరు అనవసరంగా పట్టించుకోకండి. సో దట్ అప్పుడే కదండి పాజిటివ్ ఉంటుంది. లేకపోతే ఎంతసేపు వాళ్ళేం చేస్తామంటే ఆ నెగిటివ్ వైబ్స్ తప్పితే పాజిటివ్ గా మనం ఎప్పుడు ఏమీ ఆలోచించలేము. సో దయ